అటిక తెలంగాణ సర్కార్ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని బీజేపీఎం కార్యకర్తలు రాజేంద్ర నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. నిరుద్యోగులకు వృత్తి చెల్లిస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్లను అందించలేదని బీజేపీఎం ప్రెసిడెంట్ వినయ్ రెడ్డి వాపోయారు. ఇవాళ రాజేంద్ర నగర్ సర్కిల్ మన ఎంఆర్ఓ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చేసి మన ఏవైతే ఉద్యోగాలు ఇంతవరకు ఇస్తామన్నారు కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృద్ధి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అగోయిస్తా ఇగోస్తా అని అల్లిబుల్లి మాటలు చెప్పి ఇప్పటిదాకా 40 నెలలు అంటే సుమారుగా 1,20,640 రూపాయలు ఇవ్వాలి. ఇది వెంటనే చెల్లించాలి, లేకపోతే భారతీయ జనతా యువమోర్చా ఊరుకునేది లేదు. వినయ్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ ఆధ్వర్యంలో గౌరవ ఎంఆర్ఓ రాజేంద్ర మండల ఎంఆర్ఓ గారికి మన నిరుద్యోగ వృత్తిని వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో, మరి స్కాలర్షిప్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఉద్యోగాలు కానీ అనేక రకాల విద్యార్థులకు యువకులకు ఆశ దూయించి నేను ప్రతి నిరుద్యోగ ఉపాయ ఒక విద్యార్థికి, ఇంటర్మీడియట్ విద్యార్థికి, టెన్త్ క్లాస్ విద్యార్థికి, డిగ్రీ విద్యార్థికి నిరుద్యోగ వృత్తి చెల్లిస్తా అని చెప్పేసి ఆశ చూపించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగ వృత్తి